ॐ श्रीमत्पयोनिधिनिकेतनचक्रपाणि भोगीन्द्रभोगमणिरञ्जितपुण्यमूर्ते योगी सशाश्वतशरण्यभवाब्धिपोतां पेनुशिललक्ष्मीनृसिंह मम देहि करावलम्बम् పెనుశీలక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంభం శ్రీవైకుంఠ విరక్త స్వామి రమమాణాయ వెంకటేశాయ మంగళం అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ ఈ దినం మనం సాలగ్రామాలను గురించి మాట్లాడుకుంటాం సాలగ్రామం సాక్షాత్ శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమే సాలగ్రామం అసలు మనం సాల గ్రామాలను గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాము ఈ సాల గ్రామాల యొక్క అపూర్వమైనటువంటి ఒక చిన్న దేవాలయం బెంగళూరులో రామనహల్లి అనేటువంటి ఒక ప్రదేశంలో ఒక చిన్న ఆలయం ఇప్పుడు నిర్మాణంలో ఉన్నది ఆ ఆలయంలో స్వామివారి పాద సన్నిధానంలో కొన్ని సాల గ్రామాలను స్థాపించి ఈ పవిత్ర ఆలయం ద్వారా సమస్త మానవాళికి అంతటి కూడా ఈ సాల గ్రామాల యొక్క మేలు జరగాలి ఈ ప్రత్యక్షమైనటువంటి ఈ సాలగ్రామ స్వరూపమైనటువంటి మహావిష్ణువు యొక్క అనుగ్రహం అందరికీ లభ్యం కావాలి అని కోరుకుంటున్నాను అందుకోసం సాలగ్రామం అంటే ఏంటి చాలామందికి మనలో సాలగ్రామం అంటే ఏంటో తెలియదు అసలు ఆ పేరు ఎప్పుడు విని ఉండరు ఎందుకంటే వేద పండితులైనటువంటి వారికి చాలా సనాతనమైనటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రం సాలగ్రామాల పూజ ఉంటుంది అందువల్ల మనం సాలగ్రామాలను గురించి మాట్లాడుకుంటాం శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణి తటే తిరుమలలో పుష్కరిణి తటంలో అద్భుతమైనటువంటి ఆనంద నిలయంలో ఏ పరంధాముడు వైకుంఠధాముడైనటువంటి శ్రీమన్నారాయణుడు శ్రీవైకుంఠ విరక్తాయ వైకుంఠం మీద విరక్తి కలిగి కోసం ఈ భూమి మీదకు వచ్చినటువంటి నీ పాదాలకు నమస్కారం అంటూ ఈ మంగళాశాసనంలో భయంకర అన్నన్ ఆయన ఈ సుప్రభాతాన్ని రచిస్తూ స్వామి యొక్క కారుణ్యాన్ని పొగిడారు అది స్వామి కరుణ వైకుంఠం మీద ఎందుకు విరక్తి కలుగుతుంది స్వామికి బిడ్డల మీద అనురక్తి కలిగింది ఒకసారి వైకుంఠంలో నారద మహర్షి వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువుని ఇలా గడిగారట కలియుగం రాబోతున్నది కలియుగంలో మానవులు చాలా పాపభూయిష్టమైనటువంటి జీవితాన్ని గడుపుతారు వారికి తెలియకుండానే తప్పులు చేస్తూ ఉంటారు తెలిసి కూడా తప్పులు చేస్తూ ఉంటారు అసత్యం మాట్లాడకూడదు అన్నటువంటి ఆ నియమాన్ని విడిచిపెట్టేస్తారు చాలా నైతికమైనటువంటి విలువలను విడిచిపెట్టేస్తారు కాబట్టి ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాలకు లోనయ్యేటువంటి ఈ మానవ జీవితాన్ని ఎలాగా మీరు అనుగ్రహిస్తారు అంటూ స్వామిని ప్రార్థించగా వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు ఇలాగా నారదునికి ఇచ్చారు కలియుగంలో నేను ఆ పుష్కరిణి తటంలో వెంకటేశ్వర స్వామి అనేటువంటి నామంతో అక్కడ వెలసి భక్తులకు దర్శనమిస్తాను వాళ్ళు నాకు ఏ విధమైనటువంటి కానుకలు చెల్లించనక్కర్లేదు వాళ్ళ తల నీలాలిస్తే చాలు భక్తితో నమస్కరిస్తే చాలు వాళ్ళ పాపాలను నశింపచేసేందుకు నేను ఖలీగంలో వెంకటేశ్వర స్వామి అనేటువంటి నామంతో ఖలీగంలో మానవుల్ని కాపాడుతాను అంటూ అభయం ప్రసాదించారు కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క అవతారానికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి మొట్టమొదటి కారణం కలియుగంలో మానవులు చేసేటువంటి మహాపాతకాల నుంచి విమోచనం ప్రసాదించేందుకు ఆ పుష్కరణి తటంలో స్వామివారు సర్వకాల సర్వావస్థలందు ప్రత్యక్షంగా నిలచి భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు ఇది ఒక ప్రధాన కారణం అందువలన వైకుంఠం మీద విరక్తి కలిగి మాకోసం వచ్చావు అంటూ భయంకర అన్నన్ చక్కగా మంగళా శాసనం చేసినప్పటికీ స్వామివారు భక్తుల మీద చాలా ప్రేమతో చాలా అనురాగంతో ఆ విరక్తి అనడం కంటే మన మీద అనురక్తితో మానవ జాతిని రక్షించడం కోసం పాప భారాన్ని భూమి మీద తగ్గించడం కోసం ఈ మహాపాతకాలన్నిటి నుంచి విమోచనం ప్రసాదించడం కోసం సాలగ్రామ స్వరూపమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం ఆ బ్రాహ్మీ ముహూర్తంలో దర్శనం చేస్తే కోటాను కోట్ల జన్మల మహాపాతకాలు పరిహారం అయిపోతాయి మనం దేవాలయంలో ప్రవేశించగానే ఒక నామం మనకు వినపడుతుంది ఆ నామం ఏమిటి గోవింద గోవింద అనేటువంటి నామం వినపడుతుంది ఈ గోవింద నామం యొక్క మహత్యాన్ని గురించి ఎన్ని గ్రంథాలు ఎంత విశేషంగా వర్ణించాయో ఆ మాటలతో చెప్పడం తరం కాదు ఒక్క మాట మనం చెప్పుకుందాం కురుక్షేత్రంలో గ్రహణ సమయం అంటే సూర్యగ్రహణ సమయంలో ఆ కురుక్షేత్రంలో అద్భుతమైనటువంటి గ్రహణ స్నానం చేస్తే కోటి మంది బ్రాహ్మణులకు దానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అలాంటి గ్రహణ సమయాలలో కోటి కోటి సార్లు స్నానం చేసి లెక్కబెట్టుటకు సాధ్యం కానంతమంది కోట్ల మంది వేద పండితులకు అన్నదానం భూదానాలు గోదానాలు సువర్ణదానాలు ఇవన్నీ చేస్తే ఎంత పుణ్యం లభిస్తుందో అంత పుణ్యం గోవింద అన్న నామాన్ని స్మరిస్తేనే లభిస్తుందట ఎంత అతిశయంగా ఉందో చూడండి ఈ మాట కోటి 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 దానాలు చేస్తే లభించే పుణ్యం ఒక్క గోవింద స్మరణంతో మనకు లభ్యమవుతుంటే చాలా సులభంగా మన అందరం కూడా గోవింద అంటూ ఆ గోవింద నామస్మరణం చేయొచ్చు కర్ణాటకలో చక్కని గోవింద నామ సంకీర్తనంతో ఒక మధురాతి మధురమైన పాట ఉంది గోవిందా నిన్న చంద గోవిందా నీ నామం ఎంత మధురమైనటువంటిది నీ నామంతో సాటైనటువంటిది మరి ఏముంటుంది పాలు వెన్న తేనె మధురమైన పలాలు ఇవి ఏవి కూడా నామంతో సాటిగానటువంటివి మధురాతి మధురమైన అమృతం కంటే కూడా మధురమైనటువంటిది ఏమిటి అంటే అది భగవన్నామ మహిమ భగవన్నామ సంకీర్తనం చేసే నాలుక ఆ నాలుక మీద అమృతం ప్రవహిస్తూ ఉంటుంది అందువలన ఈ గోవింద నామస్మరణం చేయడం వలన శరీరగతమైన పాపాలు అస్థిగతమైన పాపాలు ఎముకలలో ఉన్న పాపాలు అణు అణువులో ఉన్నటువంటి పాపాలు అన్నీ కూడా అణు రేణు పరిపూర్ణ తృణకాష్ట అన్నాడు అణువుల నుంచి రేణువుల నుంచి బ్రహ్మాండం నుంచి బృహత్తు నుంచి తృణములు కాష్టములు అంతటా గోవిందుడు నిండి ఉన్నాడు పరబ్రహ్మ స్వరూపం నిండి ఉన్నది అంటూ ఈ పరమ పావనమైనటువంటి గోవింద నిన్న నామ విచ్చందనేటువంటి ఈ చక్కని కీర్తనంలో మధురమైనటువంటి ఈ పాటలో గోవిందనామ స్మరణ యొక్క మహిమ ఎంత గొప్పద వర్ణించబడింది మనం తిరుమల కానీ పెనుసుల క్షేత్రంలో కానీ ఏ విష్ణు క్షేత్రాలకు వెళ్ళినా గోవింద నామస్మరణం మనకు వినపడుతూ ఉంటుంది మనము చేయకపోయినా ఆ చేసే భక్తుల నామం మన చెవిలో పడగానే మన శరీరంలో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా ఎగిరిపోతూ ఉన్నాయి గోవింద నామస్మరణం అంత పవిత్రమైంది ఆ గోవిందుడు ప్రత్యక్షంగా ఉన్నటువంటి స్వరూపమే సాలగ్రామం ఈ సాలగ్రామం ఎంత చిన్నదిగా ఉంటే అంత శ్రేష్టమైనటువంటిదట ఈ సాలగ్రామం ఎలా ఉంటుంది చాలా చిన్న చిన్న గోలిల్లాగా చిన్న బంతుల్లాగా చాలా చిన్నగా వేరుశనగ గింజంత సైజు నుంచి అలాగ అనేక రకాలుగా పెద్ద తాటికాయంత వరకు ఈ సాల ఉంటాయి ఈ సాల ఎవరు తయారు చేశారు సాల గ్రామాలని ఎవ్వరూ తయారు చెయ్యరు ఈ సమస్త భూమండలంలో గండకి అనే ఒక నది ఉన్నది ఆ గండకి నదిలో మనకు లభించేటువంటి అపూర్వమైనటువంటి విష్ణు రూపాలే ఈ గ్రామాలు ఈ సాల గ్రామాలు చాలా అద్భుతంగా ఉంటాయి ఒక సాల గ్రామం రూపంతో ఉంటుంది ఈ సాల గ్రామాన్ని మత్స్యనారాయణ స్వామి సాల గ్రామం అంటారు మత్స్య అనగానే మీకు అందరి జ్ఞాపకం వస్తుంది ఒక గృహం కట్టేటప్పుడు ఒక యంత్రాన్ని మనం పెట్టుకొని అప్పుడు ఆ గృహాన్ని కట్టితే ఆ గృహంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా సుఖంగా సుభీక్షంగా శాంతిగా ఆరోగ్యంగా ఐశ్వర్యంతో కీర్తి ప్రతిష్టలను పొంది భగవంతుని యొక్క మహానుగ్రహానికి పాత్రలు అవుతారు కనుక ఆ యంత్రాన్ని ఈశాన్య భాగంలో ప్రతిష్ఠించి అలాగా స్వామివారిని సేవించి ఆ మత్స్యంత్రం యొక్క అనుగ్రహం చేత గృహంలో శాంతి సౌభాగ్యాలు వర్ధిల్లుతాయనని మనం మత్స్యంత్రాన్ని స్థాపించి గృహ నిర్మాణం చేయడం మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే ఈ మత్స్యనారాయణ వారి దేవాలయం మన భారతదేశంలో ఒక ఆలయం ఉన్నది అది అపూర్వమైనటువంటి సాలగ్రామ నిర్మితమైనటువంటి మత్స్యనారాయణ స్వామి నాగలాపురం అన్నటువంటి ప్రాంతంలో చిత్తూరుకు దగ్గరగా తిరుమలకు సంబంధించినటువంటి ఈ క్షేత్రం నారాయణ స్వరూపం పాదాల దగ్గర చేప ఆకృతిలో ఉంటుంది ఆకృతిలో ఉంటుంది ఇలాంటి సాల గ్రామాలు గండకీ నదిలో లభిస్తాయి ఈ మత్స్యనారాయణ స్వామి స్వయంభు సోమకాసురుని సంహారం చేసి వేదాలను ఉద్ధరించి ఆ బ్రహ్మకు తిరిగి వేదాలను ప్రసాదించినటువంటి ఈ మత్స్యనారాయణ స్వామి యొక్క సాలగ్రామం ఒక చక్కని చేప ఆకృతిలో ఉంటుంది ఈ సాలగ్రామ దర్శనం చేతనే మహదైశ్వర్య ప్రాప్తి లభిస్తుంది అష్ట కష్టాలు అష్టదారిద్ర్యాలు అన్ని రకాలైనటువంటి పాపాలు విమోచనం చెంది మానవునకు హృదయం చాలా ప్రకాశవంతమవుతుంది మానవ హృదయం పాపాల వలన గ్రహణం పట్టినట్లుగా ఉంటుంది ఈ పాపం పరిహారం కానంత వరకు మనల్ని గ్రహణం విడిచిపోదు అందుకే తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానానికి వచ్చి ఆ స్వామిని దర్శనం చేసినప్పుడు సాలగ్రామశిరా స్వరూపంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దర్శనం వలన చాలా వరకు పాప భారం తగ్గుతూ ఉంటుంది ఆ పాపభారం తగ్గినప్పుడు మనిషి మనసు ప్రసన్నమవుతుంది ఏకాగ్రత కలుగుతుంది భక్తి కలుగుతుంది భగవంతుడు ఈ ప్రపంచంలో మానవులకు ఒక గొప్ప మహాదానం చేశారట ఆ దానం ఏమిటి అంటే మాతృ ప్రేమ అని ఒక మహాదానం చేశాడు భగవంతుడు అంటూ మనకు సనాతన ధర్మం చెప్తుంది మాతృ ప్రేమ ఒక మహాదానం ఇది భగవంతుడు మానవులకు చేసిన గొప్ప దానము అని సనాతన ధర్మం మనకు చెప్తుంది దానికంటే ఇంకొక గొప్ప దానం ఉన్నది ఆ దానం ఏంటి భక్తి దానం భక్తి మనం చాలామంది మహాభక్తుల్ని చూస్తాం నిజమైన భక్తుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం నిజమైన మహాభక్తులు చాలామంది ఉన్నారు వాళ్ళు అందరు చూడాలని చేసేటువంటి విధం కాదది నిజంగా అంతరంగంలో భక్తి కలిగి ఆ భగవంతుడిచ్చిన మహాదానాన్ని చాలా సద్వినియోగం చేసుకుంటారు ఈ భక్తి ఎక్కడి నుంచి వచ్చింది వాళ్లకు దైవం ప్రసాదించిన మహాదానం భక్తి ఈ దానం వల్ల మనం మన జీవితాన్ని ప్రకాశవంతం చేసుకుంటాం అంతరంగం అంతా ప్రకాశవంతమవుతుంది ఆ సాల గ్రామాల స్వరూపమైన దేవాలయాలు మన భారతదేశంలో కొన్ని దేవాలయాలు ఉన్నాయి ఇప్పుడు మనం కొన్ని సాల గ్రామాలను ఆ రామనహళ్ళి అనే ప్రాంతంలో ఒక చిన్న స్వామివారికి ఆలయం కట్టి ఈ సాలగ్రామాలన్నీ స్వామివారి పాత సన్నిధానంలో ఉంచి భక్తులందరూ ఈ యొక్క పుణ్యాన్ని సంపాదించుకోవాలి ఇన్ని సంవత్సరాల ఆ సాల గ్రామాలు ఒక వ్యక్తి దగ్గర మాత్రం పరిమితమై ఉన్నాయి అలా కాకుండా ఆ సాలగ్రామాన్ని ఇప్పుడు లక్షలాది మంది వేలాది మంది ఆ సాల గ్రామాల యొక్క దాని పుణ్యాన్ని అందరూ పొందాలి ఒకే వ్యక్తి పొందకూడదు అందరు పొందాలి కాబట్టి భక్తి అనేటువంటిది మనకు భగవంతుడు ప్రసాదించిన దానం అని చెప్పుకున్నాం ఆ దానం మన దగ్గర ఒకవేళ మనం సద్వినియోగం చేసుకోలేకపోతే ఇలాంటి పుణ్య ప్రదేశాలు తిరుమల బద్రీనాథ క్షేత్రం బృందావనం అయోధ్య మధుర మహాపుణ్యక్షేత్రాలు మనకు మన ఆంధ్రదేశంలో మానవులకు చాలా సామీప్యంగా ఉన్నటువంటి మహాపుణ్యక్షేత్రం తిరుమల భూలోక కలియుగంలో ఉన్నటువంటి వైకుంఠం సాక్షాత్ వైకుంఠం శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణి తటే రమయ రమమాణాయ వెంకటేశాయ మంగళం నీకెప్పుడూ గాక మాకున్నటువంటి అమంగళములన్నిటినీ తొలగించి సాలగ్రామ స్వరూపుడు అయినటువంటి నీ యొక్క పవిత్ర దర్శనాన్ని చేయడంతో కోటి ప్రకాశమానమైనటువంటి నీ తేజాన్ని భౌతికమైనటువంటి నేత్రాలతో ఎవరు దర్శించలేరు గనుక నీవు నిరంతరం అందరినీ వీక్షిస్తూ ఉంటావు మా అంటే లక్ష్మి అని లక్ష్మి అంటే వీక్షించునటువంటిది అనర్థం లక్షించునటువంటి దాన్ని లక్ష్మి అంటారు ఆ లక్ష్మి స్వామివారి వక్షస్థలంలో విరాజిలుతూ ఉంటుంది ఆ తల్లి ఎలా ఉంటుంది సర్వమంగళములకు మంగళాన్ని ప్రసాదించేటువంటి తల్లి అలాంటి తల్లి మహదైశ్వర్యప్రదాయిని తల్లి అనుగ్రహించే మహదైశ్వర్యాలు భక్తి ఒక గ గొప్పదైనటువంటి మహాసంపద భక్తి సంపద ఆ భక్తి మనకేమిస్తుంది జ్ఞానం ఇస్తుంది ఎలా మాట్లాడాలి ఎలా జీవించాలి ఎలాగ జీవితాన్ని ప్రకాశవంతం చేసుకోవాలి ఇవన్నీ లక్ష్మి ప్రసాదించేటువంటివి లక్ష్మి మనల్ని వీక్షించదనుకోండి ఏమవుతుంది జీవితం చాలా చీకటవుతుంది త్వయా వినా జగత్సర్వం భస్మీభూతమ సారకం అమ్మా నీవు ఒక్కసారి మమ్మల్ని నిరాధరిస్తే నీవు చూడకపోతే సమస్త జగత్తంతా కూడా భస్మైపోతుంది నీవెప్పుడు మమ్మల్ని వీక్షిస్తూ ఉండాలి లక్ష్మి అంటే వీక్షించినటువంటిది తేజస్సును ప్రసాదించినటువంటిది అనుగ్రహించినటువంటిది సమస్తమును ప్రసాదించినటువంటిది అలాంటి లక్ష్మిని వక్షస్థలంలో ధరించినటువంటి స్వరూపం విష్ణు స్వరూపం ప్రకాశవంతమైనటువంటి స్వరూపం అది ప్రేమస్వరూపం దయాస్వరూపం దయకు సముద్రాల వంటిది భగవంతుని హృదయం మనం చూడండి ఎప్పుడైనా చాలా అందంగా ఉంటాడు కొంతమంది చాలా ధనవంతులుగా ఉంటారు చాలా గొప్పవాళ్ళుగా ఉంటారు విద్యావంతులుగా కూడా ఉంటారు వారి హృదయంలో దయ ఉండదు ఆ దయ లేనప్పుడు ఏమవుతుంది ఎంత గొప్పవాడైనా ఎంత చక్రవర్తి అయినా ఎంత అందంగా ఉన్నా ఎంత చక్కగా మాట్లాడుతున్నా ఎన్ని రకాలైనటువంటి శాస్త్రగ్రంథాలు చదివినా ఎన్ని రకాలైనటువంటి అద్భుతాలు ఉన్నప్పటికీ ఆ దయ లేనటువంటి హృదయం అది ఎవరికి ఆశ్రయింపదగినటువంటిది కాదు ఎండిపోయి కాలిపోయిన చెట్టు లాంటిది అవుతుంది ఏ హృదయంలో దయ ఉంటుందో అతడు నల్లగా ఉన్నా సరిగ్గా లేకపోయినా బీదవాడైనా ఏ కులంలో ఉన్నా ఆ దయ అనేటువంటిది భగవంతుని యొక్క స్వరూపం దయను సముద్రాలుగా కలిగినటువంటి హృదయం కలిగినవాడు ఏ హృదయం మీద మహాలక్ష్మి కూర్చొని నిరంతరం జగత్ కోట్లను వీక్షిస్తూ అందరికీ అన్నిటినీ ప్రసాదిస్తూ ఉంటుందో ఆ లక్ష్మీనారాయణులకు భక్తితో ఎవరైతే నమస్కరిస్తారో సర్వస్య అంటూ శరణాగతిని పొందుతూ ఉంటారో వారిని కరుణించేటువంటిది ఆ భగవత్ స్వరూపం నారాయణ స్వరూపం నారాయణీ స్వరూపం ఆ నారాయణీ నారాయణులు ఇరువురూ కలిసి ఒకే స్వరూపంగా ఉన్నటువంటిది శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క స్వరూపం ఆయన రూపం అద్భుతమైనటువంటిది నల్లని మేనిలో చల్లని మనస్సుతో ఆ నయనాల దీపించు కరుణాకటాక్షంతో ఆ కన్నులలో అద్భుతమైనటువంటి కారుణ్యం భక్తుల మీద అమృతంలాగా వర్షిస్తూ ఉంటుంది ఆ అధరాల మీద దీపించేటువంటి మధుర మందహాసం ఆ కమనీయమైనటువంటి ఆ రూపాన్ని అతిలోక మోహనమైనటువంటి ఆ రూపాన్ని భక్తుడు హృదయంలో పదిలంగా దాచుకుంటాడు నాకు ఇది సంపద ఇక ఏది కాదు నాకు సంపద భగవంతుని అనుగ్రహం నాకు సంపద ఆ భగవంతుని యొక్క పవిత్ర పాదారవిందాలు నా హృదయంలో ఉండడమే నాకు సంపద భగవంతుడు నాకు ఇచ్చిన భక్తి సంపద దాన్ని ఇంకా నేను పెంచుకుంటానంటూ భక్తుడు దాన్ని కోట్లగా కోటాను కోట్లుగా పెంచుకుంటాడు భగవన్ నామస్మరణం చేస్తూ ఆయన దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలి అది కావాలని ఆ భక్తుడు అడగలేడు ఎందుకంటే భక్తుడికి ఎప్పుడు ఏం కావాలో ఆ భగవంతుడు తెలుసు ఆయన అడగనక్కర్లేదు అందుకే భగవద్గీతలో మీరు చదువుకుంటారు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ధర్మాన్ని లోకంలో స్థాపించాలంటే కలియుగంలో చాలా అధర్మాలు పాపాలు ఉన్నప్పుడు ధర్మం ఉండదు బాగాది ఇంబ్యాలెన్స్ అయిపోతుంది అంటే ఆ ధర్మం తగ్గిపోయి అధర్మం పెరుగుతుంది ఆ ధర్మాన్ని తిరిగి స్థాపించాలి అంటే ఇక్కడ ప్రత్యక్షంగా అర్చావతారంగా ఉన్నటువంటి స్వరూపం శ్రీ వెంకటేశ్వర స్వామి స్వరూపం గోవిందరామంతో కీర్తించబడుతుంది కోటి 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 సార్లు గంగానదిలో మనం వెళ్ళి స్నానం చేస్తే కూడా లభించినటువంటి పవిత్రత ఒక్కసారి గోవింద అని అంటూ నామస్మరణం చేస్తే మానవునికి లభిస్తుంది అంటూ గోవిందనామ పవిత్రతను గురించి ఇంత మహత్వపూర్ణంగా వర్ణిస్తున్నారు కోటి కోటిసార్లు గంగానదిలో స్నానం చేస్తే లభ్యంగా అనేటువంటి పవిత్రత నామస్మరణం చేస్తే లభిస్తుందా ఎంత అద్భుతమైందా గోవిందనామం అయితే అది మనం అందరం ఎందుకు స్మరించకూడదు చాలా సులభమైనటువంటిది కదా చాలా పెద్ద మంత్రం కాదు చాలా సులభంగా మనందరం స్మరింపదగినటువంటి ఈ యొక్క గోవింద నామాన్ని మనస్సులో గోవింద గోవింద అనంటూ ఎప్పుడైతే స్మరిస్తున్నాడో గో అనగా ఇంద్రియములు విందుడు అనగా ఈ ఇంద్రియములన్నిటికీ అధిపతి వీటిని పరిపాలించేవాడు ఇంద్రియముల యొక్క ప్రకోపాన్ని అణిచివేసేటువంటి వాడు గోవిందుడు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఈ దశేంద్రియాలకు అధిపతి అయినటువంటి వాడు గోవిందుడు వీటిలో ఉన్నటువంటి వికృతాలన్నిటిని కూడా తొలగించి వాటిని పవిత్రమైనటువంటి మార్గం వంకొక నడిపించేవాడే గోవిందుడు ఈ నామస్మరణం చేయడం చేత మనకు పవిత్రత సిద్ధిస్తుంది సాల గ్రామాలలో గోవింద సాలగ్రామం ఉంటుంది ఈ సాలగ్రామం చాలా చిన్నదిగా ఉంటుంది దీని మీద తెల్లని ఒక గుండ్రని లాంటిది ఉంటుంది ఈ గోవింద నామంలాగా మనకు ఆ సాలగ్రామం మీద సహజంగా ఏర్పడి ఉంటుంది ఈ గోవింద సాల గ్రామానికి సాధారణంగా ప్రతినిత్యం వెన్న నివేదన చేస్తాం పాలు పెరుగు వెన్న మధురమైనటువంటి తెల్లని పదార్థాలు క్షీరపాయసం తులసి దళాలు ఇవన్నీ సాలగ్రామాలకు నివేదింపదగినటువంటి పదార్థాలు మనం ముందు చెప్పుకున్నాం గండకి నది ఈ గండకీ నదిలో ఈ సాల గ్రామాలు లభిస్తాయి గండకీ నది ఎక్కడ ఉన్నది ముక్తినాథ్ అనేటువంటి క్షేత్రంలో ఉన్నది మీలో చాలామందికి తెలుసు నూట ఎనిమిది ఉన్నాయి విష్ణువునకు నూట ఎనిమిదవ దివ్య దేశం వైకుంఠం అది సూక్ష్మంగా ఉన్నటువంటిది అక్కడికి మనం వెళ్ళలేం అందుకని ఆ సూక్ష్మంగా ఉన్నటువంటి వైకుంఠాన్ని భూగోళానికి తీసుకుని వచ్చి తిరుమల క్షేత్రంలో ఆ వైకుంఠాన్ని స్వామివారు స్థాపించి అక్కడ ప్రత్యక్షంగా ఉన్నారు ముక్తినాథ క్షేత్రం అనేటువంటి ఈ క్షేత్రంలో హరిపర్వతము అన్నటువంటి పర్వతం ఉంది ఈ హరిపర్వతం సాక్షాత్తు లక్ష్మీ వారి యొక్క స్వరూపం ఇది చాలా పెద్ద కథ ఈ లక్ష్మీ నృసింహస్వామి స్వరూపమైనటువంటి ఈ యొక్క పర్వతం నుంచి సాధారణమైనటువంటి రాళ్ళు చాలా నదిలోకి దొరికిపోతూ ఉంటాయి వీటితో పాటు అప్పుడప్పుడు చాలా నల్లగా ఉన్నటువంటి రాళ్ళు రాళ్ళలాగా ఉన్నటువంటి సాల గ్రామాలు ఆ నదిలోకి దొర్లుకుంటూ వస్తూ ఉంటాయి ఆ ముక్తినాథ క్షేత్రంలో చలి ఎలా ఉంటుందంటే వర్ణనాతీతమైనటువంటి చలి అక్కడ కొన్ని కీటకాలు ఉన్నాయి వాటిని వజ్రకీటకాలు అంటారు ఈ వజ్రకీటకాలు ఒక విధమైనటువంటి ఆ నాదం చేస్తూ ఉంటాయి మనకు భ్రమరాలు నాదం చేయడం మనం వింటాము చాలా పక్షులన్నీ కూడా శబ్దాలు చేస్తూ ఉంటాయి పాటలు పాడుతుంటాయి మధుర మధురమైనటువంటి సంగీతం పాడుతుంటాయి పక్షులన్నీ ఈ యొక్క వజ్రకీటం అనేటువంటి కీటకం ఇది సాక్షాత్ విష్ణు రూపంగా వర్ణించబడుతుంది ఈ వజ్ర ఆ చలిని భరించలేక ఈ నల్లగా వచ్చినటువంటి రాళ్ళను తొలచి అందులోకి ప్రవేశిస్తుంది ఆ లోపలికి వెళ్ళి కూర్చొని ఆ రాతినంతా చక్రాల్లాగా తొలుచుతూ ఉంటుంది అందమైనటువంటి సుదర్శన చక్రాలను చేస్తుంది అక్కడ ఒక మధుర నాదం చేస్తుంది ఎక్కడైతే ఒక ప్రదేశంలో ఒక నాదం వినపడుతుందో అక్కడ శక్తి తరంగాలు ప్రసరిస్తాయి ఆ నాదం శక్తిని తీసుకొని వస్తుంది ఇక్కడ ఈ వజ్రకీటకం ఏం చేస్తుందంటే ఈ సాల గ్రామంలోనికి వెళ్ళి దాన్ని అలాగా తొలుస్తూ అంత కష్టమైనటువంటి ఆ రాతిని చక్కగా తొలచి దాని లోపల అద్భుతమైనటువంటి సుదర్శన చక్రాలను అవి తమ పండ్లతో చెక్కుతూ ఉంటాయి అక్కడ మధుర నాదం చేస్తూ ఉంటాయి ఈ యొక్క పవిత్ర శిలలను మన భారతీయ ఋషులు ఇందులో ఉన్నటువంటి మహిమను గుర్తించి మనకు విష్ణు స్వరూపాలుగా ప్రసాదించి ఎన్నో యుగాల నుంచి పూజలో ఉన్నటువంటివి ఈ అద్భుతమైనటువంటి సాలగ్రామాలు స్వరూపులారా సాలగ్రామ మహిమ వర్ణనాతీతమైనటువంటిది సాలగ్రామం దర్శిస్తేనే చాలు కోటి కోటి మహాపాతకాలు శరీరంలో నుంచి నశించిపోయి మానవునకు శాంతి కలుగుతుంది శుభప్రదమైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహం మీ అందరికీ లభించి మీ అందరికీ ఆరోగ్యం సుఖం శాంతి సౌభాగ్యం లక్ష్మీ కటాక్షం కలగాలని స్వామివారి పవిత్ర పాదాలను భక్తితో వేడుకుంటున్నాను స్వస్తి